ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. కుంభరాశి వారికి వ్యాపారపరమైన విషయాల్లో నూతనమైనటువంటి పద్ధతులు మీరు ప్రవేశపెట్టిన ఏవైతే ఉన్నాయో అవి జనాదరణకు నోచుకుంటాయి. సంతాన సంబంధమైన విషయాల్లో మీరు ఆందోళన పడ్డట్టుగా సంఘటనలు ఏమి జరగవు. వాళ్ళు మంచి పురోభివృద్ధిని సాధించగలుగుతారు, మీ ప్రతిష్టని నిలబెట్టగలుగుతారు. కొంత ఉత్సాహపూరితమైన వాతావరణం వాళ్ళకి ఉండటం కూడా చాలా అవసరం. ప్రతి విషయాన్ని పొద్దుగుగ్గులు వాళ్ళకి చెప్పడం వల్ల వాళ్ళకు ఒక రకమైన విసుగు వచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. అందుకని కొన్ని విషయాలు చూసి చూసినట్టుగా పోవాలి, కొన్ని విషయాలు చూసి సర్ది చెప్పినట్టుగా ఉండాలి, కొన్ని విషయాలు చూసి కూడాను చెప్పవలసినటువంటి విషయాన్ని నర్మగర్భగా చెప్పాలి, డైరెక్ట్గా చెప్పకూడదు. ఉదాహరణకి సిగరెట్ కాలుస్తున్నాడు అనుకోండి, ఏమిటోరా టొబాకో ఒక అతను మంచిది కాదని పేపర్లో పదే పదే రాస్తున్నారు, ఏ సినిమాకి వెళ్ళినా కానీ ఇదే అడ్వర్టైజ్మెంట్లు చూసావా నువ్వు అన్నారనుకోండి, అర్థమైపోతుంది మనం చేస్తున్న పనులు నాన్నకి అమ్మకి తెలిసిపోయినాయి. కొంచెం లౌక్యం ప్రదర్శించడం వల్ల జాగ్రత్తగా వాళ్ళని ఒక ప్రత్యేకంగా డీల్ చేయటం వల్ల అనుకూలమైన ఫలితాలు మీరు ప్రతి రంగంలోనూ సాధించగలుగుతారు. కార్యాలయంలో, వ్యాపారంలో, అన్ని చోట్ల మీరు అనుకున్న టార్గెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు దాటి వెళ్ళగలుగుతారు. మనుషులతో పనిచేయించుకునే విధానం తెలియాలి, వాళ్ళని ఆకర్షించేటువంటి విధానం తెలియాలి. అది తెలిసినటువంటి మీకు సాధించలేదంటూ ఏమీ లేదు. కానీ కోపం అనేది ప్రతి ఒక్క విషయాన్ని చెడగొడుతుంది. ఈ కోపం వల్ల ప్రాప్తి, ప్రాకారము, ఈశత్వము మొత్తం కూడా పోతాయని చెప్పని మహర్షులు చెప్తున్నారు. మీరు కోపాన్ని పక్కన పెట్టి మీలో ఉన్నటువంటి ఒరిజినల్ టాలెంట్ ఏదైతే ఉందో దాంతో వ్యవహారాల్ని మీరు డీల్ చేస్తే చక్కగా అనుకూలమైన ఫలితాలు సాధించగలుగుతారు. వృత్తి ఉద్యోగాల పరంగా మీ స్థాయి, మీ స్థానం పెరుగుతుంది. రాజకీయంగా మీకు ఉన్నటువంటి పలుకుబడి, ప్రస్తుతం మీరు అనుభవిస్తున్న పదవి ఏదైతే ఉందో దీనికంటే కూడా ఉన్నతమైనటువంటివి వచ్చే పరిస్థితిగా గోచరిస్తున్నాయి. ప్రజలతో ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాల్ని నిలబెట్టుకోవడంలో, వాటిని చక్కగా మెయింటైన్ చేయడంలో మీరు అనుసరించే పద్ధతి చాలా అనుకూలంగా ఉంది. కానీ మీ ప్రత్యర్థులు మీకంటే బలవంతులైన వాడు కనుక ఈ విషయం గురించి జాగ్రత్తగా ఒకటి రెండు సార్లు ఆలోచన చేయవలసిన అవసరం మీకు ఏర్పడవచ్చు. వివాహ శుభకార్యాల విషయంలో అందరిది ఒకటే మాట అవుతుంది, మీరు కోరుకున్న గొప్ప సంబంధం, మంచి సంబంధం కుదురుతుంది. ఇక్కడ గొప్ప సంబంధం ఏంటి, మంచి సంబంధం ఏంటంటే డబ్బులు ప్రామాణిక కాదు, వాళ్ళ కుటుంబం ఎట్లాంటిది, వాళ్ళ వంశపారంపర్యం ఎలాంటిది, పిల్లవాడు ఎలాంటి వాడు, ఏ ఉద్యోగం చేస్తున్నాడు, బుద్ధిమంతుడా కాడా, ఇలాంటి విషయాలు ప్రామాణికంగా మంచి సంబంధాన్ని మీరు ఎన్నుకోగలుగుతారు. డబ్బుల గురించి కాదు, అది తక్కువై మీరేనాడు బాధపడలేదు కూడా, దానికోసం సంబంధాలు చుట్టలేదు. మనకు ఒక మంచి సంబంధం కుదిరితే చాలు, అమ్మాయిని బాగా చూసుకుంటే చాలు, ఆ రకమైన లక్షణాలు బాగా ఉన్నటువంటి సంబంధం కుదురుతుంది. అదేవిధంగా వివాహపరంగా సొంత ఆలోచనలు ఉన్నటువంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ జీవితంలోకి ఆహ్వానించాలని చెప్పని మీరు భావించిన వ్యక్తులు మీకు తప్పుడు మాటలు చెప్పి మోసం చేయటం అనేది జరుగుతుంది, మీకు నమ్మకద్రోహం ఎదురవుతుంది, మానసికమైనటువంటి బాధ కలుగుతుంది. ప్రేమంటే మోసం, మోసమే ప్రేమ అనేటువంటి భావనలో కొంత మీరు ఇబ్బంది పడతారు. ఇది అందరికీ కాదు, కొద్దిమందికి మాత్రమే వర్తిస్తుంది గ్రహగతుల రీత్యా, మిగిలిన వాళ్ళకి మనస్సంతోషం కలిగించేటువంటి మంచి సంబంధం ఖచ్చితంగా కుదురుతుంది. ఈ రాశిలో జన్మించే వారికి లైట్ బ్లాక్ కలర్ బాగుంటుంది,
అదృష్ట సంఖ్య 8. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ శనివారం కానీ బయలుదేరి వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.